हाई व्यूवर्स वेलकम टू दिस चैनल मुंदुगा अयिते अपडेट्स मिस अवकुंडा उंडालंटे ई चैनल सब्सक्राइब चेसुकोनी ई वीडियो लाइक चेसी शेयर चेयंडी। सो इंदुट्लो वच्चेसरिकि चाला मंदिर वच्चेसरिकि जेएनटीयू के नुंची जेएनटीयू जीवी किंद मिग्रेट अयिनाय कदा वैजाग् एरियालो कॉलेजेस अन्नी कूडा। सो पापं वाळ्ळु चाला प्रॉब्लम्स फेस चेस्तुन्नारु रिजल्ट्स गुरिंचि। రెగ్యులర్ రాసిన వాళ్ళైతే పెద్ద ప్రాబ్లం లేదు, అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు ఎంఎస్కి వాటికి వెళ్ళలేక ఇటు జాబుల్లో జాయిన్ అవ్వలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే ఈ సప్లై రిజల్ట్స్ కూడా రావాల్సి ఉంది కాబట్టి. సో ఆ రిజల్ట్స్కి రీజన్స్ అడుగుతున్నారు, కంగారు పడిపోతున్నారు, పేపర్లు పోయినాయేమో అని డౌట్ కూడా పడుతున్నారు వీళ్ళు, ఎందుకంటే మిగ్రేట్ అయింది అంటున్నారు, ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళేటప్పుడు ఏమన్నా డేటా మిస్ అయిందేమో అన్న అనుమానం పడుతుంది. దాని గురించి చెప్పబోతున్నారు రిజల్ట్స్కి మ్యాక్సిమం డిలేస్ ఏంటి అని. సో ఇన్ని రోజులు పట్టింది తెలుసుకోవడానికి. ఇక ముందుగా అయితే ఇందుట్లో వచ్చేసరికి 3231 2212 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ కావాలి, అలాగే ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ రిలీజ్ కావాలి, దాని గురించి మాట్లాడబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా ఎంతమంది ఉంటే అంతమందితో సబ్స్క్రైబ్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయండి, వాట్సాప్లో షేర్ చేయండి, స్కిప్ చేయకుండా వినండి. సో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి నేను జెఎన్టీయూ కే తర్వాత ఈ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయని ఎందుకు చెప్పడం జరిగింది అని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏంటంటే విషయం ఏంటంటే అండి, కొత్తగా వచ్చేసరికి జనరల్గా ఇంతకుముందు వచ్చేసరికి జెఎన్టీయూ కే కింద ఉండేవి కదా ఈ కాలేజెస్ అన్నీ కూడా. సో అయితే మూడు ఫేజుల కింద ఉండేవి అన్నమాట ఇవి పేపర్ వాల్యుయేషన్ వచ్చేటప్పుడు. అయితే ఒక ఫేజ్ వచ్చేసరికి ఫేజ్ 3 వచ్చేసరికి ఇక దాని కింద పోయింది, ఇప్పుడు జెఎన్టీ జీవీ కిందకి. ఇక ఫేజ్ 1 ఫేజ్ 2 మాత్రమే జెఎన్టీయూ కే కిందకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక దాన్ని ఏమైనా పార్టీషన్ చేస్తే తర్వాత ఏమైనా మళ్ళీ చేస్తే చేయొచ్చేమో నాకు తెలీదు ప్రస్తుతానికి దాని గురించి. ఇక దీని కింద ఉన్నది ఒకటే ఒక ఫేజు. అయితే ఇంతకుముందు ఎలా ఉండేదంటే జెఎన్టీ జీవీ ఒక యూనివర్సిటీ, దాని కాలేజీ ఉండేవి, పెద్దగా కాలేజీలు ఉండేవి కావు, ఎందుకంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చేసరికి రాజధాని అటు పక్కకి అంటంతోనే డౌ ఎందుకైనా మంచిదని చెప్పేసి మరి ఏం ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో కానీ దేనికి దానికి విడగొట్టేశారు. ఇప్పుడు కొన్ని కాలేజెస్ అన్ని అఫిలియేట్ చేశారు బడిని తగ్గించుకోవడం. ఇక ముందు ముందు వచ్చేసరికి జెఎన్టీయూ కే కింద ఈ గోదావరి జిల్లాలు ఉంటాయి, జెఎన్టీయూ అది ఎన్టీఆర్ డిస్టిక్ కృష్ణా డిస్టిక్ ఇవన్నీ వచ్చేసరికి ఏమో ఇటు జెఎన్టీయూ నరసారావుపేట కింద కలిపేదానికి కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ లేకపోలేదు. జెఎన్టీయూ అనంతపురం వచ్చేసరికి ఒంగోలు అవతల పక్క నుంచి మొత్తం ఉన్నాయి, దేనికి దానికి ఇక కొత్తగా రాకుండా ఇక అంతవరకు ఉంటాయన్నమాట ఇప్పుడు. సో జరగచ్చు అది కూడా, నరసారావుపేట కింద కూడా మారచ్చు. జెఎన్టీయూ కే కింద గోదావరి జిల్లాలు మాత్రమే ఉంటాయి, ఒకటే ఫేజ్ మిగిలింది ఫైనల్గా నాది నేను అనుకోవటం. మొన్నటి మధ్య టాక్ కూడా వచ్చింది జెఎన్టీయూ కే విజయవాడకి షిఫ్ట్ అవుతుంది, అది అదంతా కాదు కానీ ఇది జరగవచ్చు నేను చెప్పింది. ఇప్పుడు రెండు దేనికి దానికి నరసరావుపేట ఒకటి కాకినాడ ఒకటి మరి ఎలా విడి కొట్టుకుంటారో నాకు తెలియదు కానీ, ఎందుకంటే యూనివర్సిటీ పెట్టారంటే జరగాల్సిందే. అయితే ఇప్పుడు దాని కింద మార్చడం వల్ల ఏంటంటే ఇంతకుముందు వచ్చేసరి జెఎన్టీ జీవీ కింద ఒకటే కాలేజీ ఉండేది కాబట్టి చాలామంది స్టాఫ్ తక్కువ ఉండేవాళ్ళు, చాలామంది స్టాఫ్ తక్కువ ఉండే. అయితే ఇప్పుడు ఒకేసారి ఇన్ని కాలేజీలు వచ్చేపాటికి ఎగ్జామ్స్ అన్నీ ఇన్ని కండక్ట్ చేసేపాటికి యూనివర్సిటీలోనే పేపర్ వాల్యుయేషన్ చేయాల్సిన పరిస్థితి అన్నమాట. ఇక నోడల్ సెంటర్స్ కూడా ఏమి లేవు దానికి నాకు తెలిసి. ఇంతకుముందు అంటే జెఎన్టీయూ కే కింద అంటే అక్కడ నోడల్ సెంటర్స్ వైజాగ్లో ఏదో గాయత్రి కాలేజ్ ఇలా ఇలా గాయత్రి అని కదా మామూలుగా కొన్ని కాలేజీలు ఉంటాయి కదా అఫిలియేటెడ్ ఆ కాలేజెస్ కింద ఇవ్వడం జరిగేది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మొత్తం దీని కింద అయ్యే పాటికి ఈ పేపర్ వాల్యుయేషన్కి అయితే జరుగుతుంది. ఈ కీ పేపర్ చేయాలన్నా పెద్దగా ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ జెఎన్టీయూ కే నుంచి హెల్ప్ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గ్రూపులు అందుట్లో లేవు అనుకోండి జెఎన్టీ జీవీలో, ఆ గ్రూప్లో అక్కడ ఫ్యాకల్టీ ఉంటారు కదా, ఆ ఫ్యాకల్టీ లేనప్పుడు ప్రొఫెసర్స్ జెఎన్టీయూ కే ప్రొఫెసర్స్ హెల్ప్ తీసుకోవాలి. కీ పేపర్ చేయాలన్నా కూడా కొన్ని కొన్ని హెల్ప్లు వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. సో రిసోర్సులు కానీ స్టేషనరీ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా. సో ఇక బార్కోడ్లు అంటారా, ఇక బార్కోడ్లు చించి ఎట్లాగో కాలేజీ వాళ్ళు ఇన్విజిలేటర్స్ మీ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉందో వాడే చింపేసేసి ఎగ్జామ్స్ ఎల్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది, కట్టకట్టేసి బుక్లెట్లో సెపరేట్గా బార్ కోడ్లు అన్నీ ఒకచోట. ఇవన్నీ వచ్చేసరికి అక్కడ స్కాన్ చేసి డేటా ఇదంతా చేసి పేపర్ వాల్యుయేషన్ అయితే స్పీడ్గా అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ ఇందులో కూడా ఇంకా స్లోగా ఉంది డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ. దానికి ఒక కారణం, ఇంకో కారణం ఏంటంటే లాక్డౌన్ టైంలో వచ్చిన సాఫ్ట్వేర్ ఎఫెక్ట్ అనుకోవాలి, ఎందుకంటే ఫ్యాకల్టీ జాబ్ మానేసి గ్రోత్ లేదని చాలామంది కూడా
గ్రూపులు పడిపోయినాయి అయితేనేమి, సిఎస్సి అయితే మెయిన్గా సిఎస్సి, సిఎస్సిలోనే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, సిఎస్సి ఫ్యాకల్టీ ఎక్కువ సాఫ్ట్వేర్లో దూరిపోయారు లాక్డౌన్ టైం. ఆ ఎఫెక్టు ఫ్యాకల్టీ మీద పడింది. ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంతకుముందు ఒక ఫ్యాకల్టీ 3 రోజులే బండిల్స్ చేసేవాడు, 3 రోజులు 2 3 రోజులు 6. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఎట్లా ఉందంటే 10 రోజులు చేయాల్సిన పరిస్థితి ఒక సబ్జెక్టుకి. సో అదొక కారణం. సో 4-2 రిలీజ్ చేసేప్పటికీ వాళ్ళు చుక్కలు కనబడ్డాయి నాకు తెలిసి. జెంటి కేక్ అందే ముందే అయిపోయినాయి ఎగ్జామ్స్ అక్కడ, కాకపోతే రిజల్ట్స్ అందరికంటే లేట్ అయినాయి. సో ఇది మళ్ళీ ఇదంతా అయిన తర్వాత మార్క్ ఎంటరింగ్ ప్రాసెస్, మళ్ళీ ఆ బార్ కోడ్లు అన్నీ సెర్చ్ చేసుకోవాలి, ఏ బుక్ లెట్ ఎవరితో చూసుకోవాలి, అవన్నీ మార్కులన్నీ ఎంటర్ చేసుకోవాలి, కలానా పలానా క్యాండిడేట్ రిజల్ట్ షీట్ అనేది ఎక్సెల్ షీట్లో చేయాలి, మళ్ళీ వెబ్సైట్ ఉంది కానీ రిజల్ట్స్ లింక్స్ అప్లోడ్ చేస్తున్నారు, కొన్ని కొన్ని అప్లోడ్ చేయడానికి కూడా లేకుండా ఉంది. అట్లుంది అసలు ఒక ఏమన్నా కమ్యూనికేషన్స్ సర్వీస్ అనేది ఇంతవరకు ఎవరికి లేదు. సో అదే రెగ్యులర్లో చదువుతున్నారు అనుకోండి, ఇప్పుడు కాలేజీలో వాళ్ళు వాళ్ళకి సప్లీలు వాళ్ళ దాంట్లో వాళ్ళ వాళ్ళ కింద ముందు చదివి వచ్చిన సప్లీలు అయినా వాళ్ళు రెగ్యులర్ అయినా వాళ్ళకైతే తెలిసిపోతుంది, ఎందుకంటే కాలేజీలో సర్క్యులర్ పంపిస్తారు, నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇప్పుడు అయిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారు, ఇప్పుడు మిగ్రేట్ అయిన తర్వాత జేఎన్టీకే కింద అయిపోయి ఉన్నవాళ్ళు R13 ఇలాంటి వాళ్ళు, R16 R19 వాళ్ళు ఉంటారు కదా అయిపోయిన వాళ్ళు, వాళ్ళకు వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పట్లేదు, ఎవరు తెలియట్లా. కాలేజీ వాళ్ళకి ఫోన్లు చేస్తే ఎత్తట్లా, ఆడికెళ్తే రెస్పాన్స్ లేదు. అది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 4-2 అయిపోయింది, PCCMM అప్లై చేసుకోవడానికి చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారు, అప్లికేషన్ ఫామ్ అని. చివరికి ఎన్నోసార్లు కాలేజీ విజిట్ చేస్తే యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే RCRV రిజల్ట్స్ వచ్చిన తర్వాత రెగ్యులర్ వాడికి అప్పుడు PCCMMకు అప్లికేషన్ ఫామ్ పంపిస్తాం, అప్పుడు మన ఫార్మాట్లోది ప్రింట్ తీసుకోండి అని చెప్పారు, అప్పుడు ఇచ్చారు. అంటే మీరు అన్ని సంవత్సరాలు దేని కింద అయినా చివరిగా ఎగ్జామ్స్ దేని కింద రాస్తే ఆ యూనివర్సిటీయే మీరు అఫిలియేటెడ్, జేఎన్టీ విజయనగరం కింద వస్తారు. ఇక జేఎన్టీకే అయితే జేఎన్టీకే కింద వస్తారు, ముందు ఈ కాలేజ్ యూనివర్సిటీ కింద చదివే అట్లా ఉండదు, చివరిగా ఏదైతే ఎక్కడైతే రాశారు ఎగ్జామ్స్ అదే మీ యూనివర్సిటీ. సో ఇంత జరుగుతుందంటే కారణం ఏంటంటే స్టాఫ్లు, ఈ మార్క్ ఎంటరింగ్ ప్రాసెస్ దగ్గర డిలేలు, పేపర్ వాల్యుయేషన్ దగ్గర డిలేలు, మరి ఎప్పుడు కవ్వేను ఏంటో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే ఈ ప్రాబ్లం అయితే ఎక్కువ రోజు సర్వే అవ్వదు, ఎందుకంటే వీళ్ళే కాదు, జేఎన్టీ విజయనగరం వాళ్ళే కాదు, జేఎన్టీయూ కాకినాడ వాళ్ళే కానివ్వండి, లేకపోతే NIT తాడేపల్లి కూడా అక్కడ ఉంది కదా వాళ్ళు అయితేనివ్వండి, డిప్లొమా కాలేజీలో ఫ్యాకల్టీలు కూడా లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్కి అయితే వీళ్ళు పంపించడం జరిగింది రిక్వెస్ట్లు, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ ల్యాక్ అని చాలా తక్కువ ఉన్నారండి. సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా ఈ మంత్ 24th వచ్చేసరికి ABPSC ద్వారా ఈ యూనివర్సిటీలో ఈ డిప్లొమా కాలేజీలు కానీ ఈ విజయనగరం కానీ కాకినాడ కానీ వీటిలో, అంటే ఇప్పుడే చెప్పకూడదు ఇవి అక్కడే అని కాదు, మొత్తం మీద కలుపుకొని NIT ఇవన్నీ దీనికి దానికే ఉంటాయి, ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఒక ఎగ్జామ్ పెట్టాలని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు ABPSC ద్వారా, రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇవన్నీ. సో అయిన తర్వాత ఎవరికి ఎక్కడొస్తే కౌన్సిలింగ్ లాగా ఉంటుంది మీకులాగే. సో జేఎన్టీ విజయనగరంలో ఎంతమంది కావాలో అంతమంది దోసేస్తారు, కాకినాడలో ఎంతమంది కావాలో అంతమంది దోసేస్తారు, NIT దోసేస్తారు, డిప్లొమా కాలేజీలోకి డిప్లొమా దోసేస్తారు. అయితే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఏదైతేనో JNTU ఇవన్నీ కూడా, కే కానీ, నర్సరావుపేట కానీ, విజయనగరం కానీ, వీటన్నిటికీ JNTU కానీ వీటన్నిటికీ సంబంధించిన ఒక ఎగ్జామ్ పెడతారు వాళ్ళకు, NIT NIT పెట్టేస్తారు, డిప్లొమా దానికి పెట్టేస్తారు, SBTET అది ఉంటుంది కదా. సో ఇవన్నీ జరిగాక అప్పుడు ఇక నెక్స్ట్ సెమ్ నుంచి మీకు స్పీడ్ పెరగడానికి ఛాన్స్ ఉంది, అప్పటి వరకు అయితే JNTU రిజల్ట్స్ వచ్చే వరకు మీ 3-2 రిజల్ట్స్ అయితే రావు, అదనమాట సంగతి. సో మీకు ఏదైనా తెలిస్తే మాత్రం నాకు చెప్పండి, అది ప్రస్తుతానికి ఉన్న నా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఇది, నేను ఇంకా 10 మందిని ఎంక్వైరీ చేస్తే ఈ విషయం చెప్పారు. సో మీ వ్యూ అంటే దీని మీద కామెంట్ చేయండి, ఓకేనా. సో నాకు తెలిసి అయితే ఇంతవరకు రాలా, ఫస్ట్లో లింకులు పెట్టేసి వెంటనే తీసేశారు వెబ్సైట్లో 3-2 అవన్నీ కూడా. సో ఇదనమాట MBA అయినా ఏ అయినా కూడా, సో కొంతకాలం అయితే మీరు పేషెంట్స్కి ఉండాల్సిందే, మీకు టైం బాగలేదు అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. మీ వ్యూ అంటే కామెంట్ చేయండి, ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, చాలామంది సబ్స్క్రైబ్ చేయించండి, నేను ఖచ్చితంగా అయితే ఇంకా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సెపరేట్గా వీడియో చేయండి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు, JNTU కూడా JNTU చేసినట్టు, అందుకే ఈ రీజన్స్ అన్నీ డిలే రీజన్స్ చేయటం అయితే జరిగిందనమాట. సో ఇదనమాట, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.